తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 31వ రోజు జరుగుంది తమ డిమాండ్లు నెరవేర్చాలని ఖచ్చితంగా ఆర్టీసీ ప్రభుత్వంలో ఆర్టీసీ వెళ్ళినందు పాటు తమ డిమాండ్లు 26 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని సమ్మె కొనసాగిస్తున్నారు బట్ ప్రభుత్వం మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఒప్పుకునేది లేదని చాలా స్పష్టం చేస్తుంది ఇప్పటికీ సమ్మె కొనసాగుతుంది ఇక్కడ చిన్న గ్యాదరింగ్ కూడా జరుగుతుంది వాళ్ళు వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆర్టీసీ కార్మిక నేతలు కానీ వాళ్ళు కార్మికులు కానీ కొంతమంది ఉన్నారు వారితో అడిగే వారితో మాట్లాడదాం సార్ ప్రధానంగా ఏంటి మీ డిమాండ్లు ఏంటి డెడ్ లైన్ కూడా ప్రభుత్వం ప్రకటించేసింది 12 లోపల మిడ్ నైట్ కనుక జారపోతే పర్మనెంట్ తీసేస్తాం అన్నట్టు కూడా సంకేతాలు పంపించింది మీరు ఏం చేయబోతున్నారు మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఇప్పుడు సీఎం గారు ఒక కార్మికులకు డెడ్ లైన్ ప్రకటించబోతున్నారు అంటే అది వాస్తవంగా మీ అందరికీ మీడియా మిత్రులకు కూడా తెలుసు భయపడి మాత్రమే ఎదుటిని భయపడడానికి ప్రయత్నం చేస్తాం మొదటిది మేమేవైతే 26 డిమాండ్లు స్ట్రైక్ నోటీసులో ఇచ్చున్నామో దాంట్లో ప్రధానమైంది ఆర్టీసీ విలీనం ఈ విలీనం అనేది ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో లేదు అని చెప్తున్నారు సరే అది ఎక్కడ ఉందా ఏందా అనేది మీడియా మిత్రులకు తెలుసు మాకందరికీ తెలుసు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు పక్క రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ విలీనం చేసి ఉన్నారు సరే విలీనము అంత పీఠముడి విలీనం చేయడానికి నీకు అంత ఇబ్బంది ఉంటే ఒక కమిటీ అయ్యి కమిటీ పెట్టి మాట్లాడు మిగతా సమస్యలు పరిష్కరించు ఉద్యోగ భద్రత ఇవి జీతభత్యాలు పెంచు లేకపోతే కొత్త బస్సులు కొను రిక్రూట్మెంట్ చెయ్యి అన్ని కాలుల్లో ఉన్న ఉద్యోగులందరినీ ఫిలప్ చేయి మరి ఈ ఆర్టీసీని స్ట్రెంగ్తన్ చేయి మేము కోరుతుంది అదే కదా నువ్వు కమిటీ అయ్యి సాధ్యాసాధ్యాలు అవుతుందా కాదా అనేది కమిటీ నిర్ణయిస్తుంది ఆ కమిటీ నిర్ణయించి అవుతుందంటే చేయండి కాదు అంటే మేము కూడా మీతో ఎట్లా కాదు అనేది విషయం కూడా మా దగ్గర ఉన్నది కూడా మా జేఏసీ నాయకులు అందరూ ఉన్నారు మా కమిటీలు ఉన్నాయి మేము కూడా మాట్లాడతాం కానీ 67% ఇప్పటికీ మీకు జీతం పెంచాము అంతకుమించి పెంచేది పిలుచుకోలేదు చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కేవలం యూనియన్ నేతలు యూనియన్ సంఘాల నేతలు ఏదైతే చేస్తున్నారో వారు మాత్రమే వాళ్ళు జస్ట్ వాళ్ళ లబ్ధి కోసం ఇలా కార్మికులు వాడుకుంటున్నారు కార్మికులు బలిపోసలు అవుతున్నారని చెప్తున్నారు సీఎం గారు ఇక్కడ ఒకటి ఆలోచించాలి మీరు యూనియన్ నాయకులు లబ్ధి పొందడానికి యూనియన్ నాయకులు ఎలక్షన్ల గురించి కార్మికుల్ని అభూత కల్పనలు చేసి ఆపుతున్నారు అనేది సీఎం గారి వాదన ఇప్పుడు ఇవాళ 5వ తారీఖు నాడు స్ట్రైక్ మొదలు పెడితే 5వ తారీఖు సాయంత్రం జాయిన్ అయ్యి 6 గంటలకు వచ్చి జాయిన్ అయితే ఉద్యోగులు ఉంటారు లేకపోతే డిస్మిస్ అయిపోతారు అన్నారు మళ్ళీ అది అయిపోయింది మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ సెల్ఫ్ డిస్మిస్ అన్నారు ఇప్పుడు ఒక సీఎం గారు నోట్లో నుంచి వచ్చేటువంటి ఏ వాయిస్ అయినా కూడా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల వాయిస్ అనుకోవాలి ఎందుకంటే ఆయన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి మరి ఆయన మాట్లాడే మాటలు చేసే పనులకి పొంతన లేకుండా ఉంది ఇప్పుడు మేమేమంటున్నామంటే మా నాయకులు నిజంగానే లబ్ధి పొందడానికి కార్మికుల్ని ఏదో మభ్యపెడుతున్నారంటే మరి నువ్వు చెప్పిన మాటకి ఎప్పుడూ వెళ్ళిపోవాలి మీరు 2వ తారీఖు నాడు మీరు ఏదైతే 3 రోజులు గడువు ఇచ్చారో ఇవాళ చివరి రోజు మరి చివరి రోజుకు కూడా నీ మాటకు విలువ లేకుండా అయిపోయింది మీకు మీరే విలువ లేకుండా చేసుకుంటున్నారు మేమేం కావాల్సి ఆయన ఏం విలువ లేకుండా చేయట్లేదు ఈ 5.5 ఏళ్ళలో 67% జీతం పెరిగిన మాట వాస్తవం కాదా సీఎం కేసీఆర్ చెప్తున్నట్టుగా వాస్తవం అస్సలు కాదు ఎట్లా కాదు అంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 2017లో జీతభత్యాలు పెంచేది మాకు ఏంటంటే కార్మికుల యాక్ట్ ప్రకారం 4 ఇయర్స్కి ఒకసారి అగ్రిమెంట్ చేయాలి ఆ అగ్రిమెంట్లో భాగంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 27% మాకు ఐఆర్ ఇచ్చింది ఆ 27%ని కలుపుతూ 17% మాత్రమే ఇప్పుడున్న సీఎం గారు కలిపి 44% ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి మళ్ళా తర్వాత 2017లో మేము ఆందోళన చేస్తే మాకు 2017 ఏప్రిల్ నుంచి మాకు కొత్త పేస్కేలు రావాలి మరి అది దాని భాగంలో మేము అడిగినప్పుడు ఈయనేం చేసిందంటే 16% ఐఆర్ ఇచ్చింది మీకు గతంలో కూడా గుర్తుండి ఉంటుంది ఇదే సీఎం గారు నేను ఆర్టీసీని పీకేస్తున్నా 1 రూపాయి ఇయ్యా 1 రూపాయి కూడా ఇయ్యానని మాట్లాడారు సీఎం గారు కానీ అప్పుడు మళ్ళీ కార్మికుల పట్ల మరి ఆయనకు గౌరవమా లేకపోతే ఆయన ఏమనుకున్నా కానీ మినిస్టర్ల కమిటీ వేసేసి 16% అయ్యారు ఇచ్చాము మరి మీ లెక్క ప్రకారం మా లెక్క ప్రకారమైన 44 ప్లస్ 16 ఎంత అవుతుంది 60 అవుతుంది మరి 67% ఎట్లా చెప్తాడు సీఎం గారు ఇది పక్కా తప్పు సీఎం పెంచింది ఎంత అనుకుంటున్నారు మీరు అంటే గత ప్రభుత్వాన్ని అది మినహాయించుకుంటే సీఎం ఎంత పెంచారు అనుకుంటున్నారు మీరు 33% మాత్రమే పెంచారు ఇది 33% పెంచారా లేకపోతే అసలు పెంచలేదా ఎక్కువ 60% పెంచారా దాని మీద మేము మాట్లాడదలుచుకోలేదు కారణం ఏంటంటే ఇవాళ ఆర్టీసీలో మీరు
మీరు కూడా ప్రజల్ని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఏ ఒక్క ప్రజలైనా ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న సమ్మె కడుపు నిండి చేస్తున్నారా లేకపోతే కడుపు ఖాళీ చేస్తున్నారా? విశ్లేషకులు కానీ ప్రజలు కానీ ఏం చెప్తా ఉన్నారు? ఆర్టీసీ వాళ్ళ సమ్మె కరెక్టు. ఎందుకు సీఎం గారు బేసిజాలకు పోయి వాళ్ళని రెచ్చగొట్టి ఇవాళ 22 మంది కార్మికులు చనిపోయారు. మరి నిన్న ఏదైతే తహసీల్దార్ ఉన్నారో మరి ఆమె ఎందుకు చనిపోయింది? రైతుకి ఆగ్రహం వచ్చేసింది, ఆమె చేసేది ఏం లేదు. దాని విషయం కోర్టులో ఉంది. కోర్టులో ఉంటే మరి రైతు వాళ్ళకి అంత అవగాహన ఉండదు కదా. ఈమె చేస్తుందని కోపంతోనే ఆయన ఆగాయత్యం చేసింది. మరి ఎవరు కాపాడాలి ఇప్పుడు? వాళ్ళ భార్య పిల్లల్ని ఎవరు కాపాడాలి? మాకు చెప్తా ఉన్నారు సీఎం గారు. బట్ ఆర్టీసీ చాలా నష్టంలో ఉంది. ఏ సీఎం కాదు, ఎవరు ఎంత బలమైన సీఎం అయినా సరే సెక్షన్స్ లేరు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అది నిజం కాదంటారా? మేమేమంటామంటే ఇప్పుడు ఏ సీఎం కాపాడతాడా, ఏ సీఎం కాపాడడా అనేది ఈ సీఎం తర్వాత ఇంకో సీఎం వస్తే ఆయన తేల్చుకుంటాడు. అసలు భూగోళంలోనే తెలంగాణ ఆర్టీసీ లేదు అంటున్నాడు సారు, ఎవరు సీఎం గారు. మరి గతంలో ఉన్న సీఎంలు అందరూ అదే రాజశేఖర రెడ్డి ఆర్టీసీ అప్పుల్లో ఉంటే ఆ రోజున వాస్తవంగా కూడా అప్పులు ఆ రోజున అప్పుల్లో ఉంటే మరి ట్యాక్సులు తగ్గించి డీజిల్ సెస్ తగ్గించి సీట్ ట్యాక్స్ తగ్గించి మరి ఆర్టీసీని కాపాడలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి లాభాలు లేకొచ్చింది. అదే మళ్ళీ ఈయన కేసీఆర్ గారు అంటారు నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిన దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. మరి పూర్తి అవగాహన ఉంటే మరి ప్రైవేట్ పరం ఎందుకు చేస్తా అంటున్నావు? ఇంతమంది 2000 కార్మికులను రోడ్డున పడేస్తారా? ఇదేనా మీరు సీఎంగా పరిపాలించేది? ఇదా అంటే లాభాల్లో రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందంటారా? తప్పకుండా ఉందండి. ఎందుకు లేదు? ఇవాళ 22,200 ఆర్టీసీకి గవర్నమెంటే బకాయి. మరి మీరే అసెంబ్లీలో చట్టం తెచ్చి సర్క్యులర్ ఇచ్చి అర్బన్ ట్రాన్స్పోర్ట్ లాసెస్ కింద జిహెచ్ఎంసీ డబ్బులు నెలకు 75 ఇస్తుందని మీరే చెప్పారు. మరి 3 ఇచ్చారు, తర్వాత అసలు రూపాయి ఇవ్వలేదు. నిన్ననే చూసిరు కౌన్సిల్ మీటింగ్ జరిగితే రేవంత్ రెడ్డి గారు అక్కడ పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఏమని, అసలు జిహెచ్ఎంసీకి ఆర్టీసీ డబ్బులు ఇచ్చేది ఉందా లేదా, ఒకవేళ ఇచ్చేది ఉంటే ఏ చట్టం ప్రకారం చేశారు, ఇచ్చేది ఉంటే ఎంత ఇవ్వాలి ఎంత ఇచ్చారు, మాకు ఆ లెక్క కావాలని ఎంపీ గారు అడిగారు. మరి దానికి బొంతు రామ్మోహన్ గారు ఏం చెప్పారు? 1 ఇచ్చేది లేదు, మేము అసలు ఇయ్యాం. ఇవన్నీ ఏంటంటే మొత్తం అందరి నోళ్ళు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ జిహెచ్ఎంసీ ఆయన కానీ బొంతు రామ్మోహన్ రావు కానీ అందరినీ మొత్తం ఈయన కవర్ చేసేస్తూ ఉన్నాడు. అది ఎంతవరకు మంచిది తెలంగాణ ప్రజలకు? ఈ టైప్ ఆఫ్ పాలన ఎంతవరకు మంచిది అది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈరోజు ఆర్టీసీ కార్మికుడిగా మేము మా బాధ చెప్పుకుంటున్నాము, రేపు పొద్దున ఇప్పుడు ఆర్టీసీ కార్మికుడు, ఇప్పుడు మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్గా ప్రతి ప్రజ మాకు అన్ని కులాలు మతాలు సంఘాలు సీనియర్ సిటిజన్తో సహా మాకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేయకపోతే మీ మీడియా ద్వారా ఆర్టీసీ వాళ్ళు కడుపు నిండి ఉద్యమం చేస్తున్నారని అనేవాళ్ళు ఉంటారు. ఒక్కరు కూడా అనలేదు ఇప్పటి వరకు మా సమ్మె కరెక్ట్ కాదు అంటే. ప్రభుత్వ వైఖరిని మీరు ఏ విధంగా చూస్తారు మేడం? మేము ఏ విధంగా చూస్తున్నామంటే డెడ్ లైన్లకు ఏం లొంగము ఆర్టీసీ వాళ్ళము. సార్ ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని చర్చలకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మీకు డెడ్ లైన్ కూడా ప్రకటించారు, నైట్ మిడ్ నైట్ లోపల మీరు జాయిన్ అవ్వకపోతే పర్మనెంట్గా తీసేస్తాం అనుకో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పరిణామాన్ని ఈ ప్రకటన నేపథ్యంలో మీరు ఏం చేయబోతున్నారు మీ సంఘాలు మొత్తం కూడా? ఏం చేసేది లేదు, మేము ధర్నానే పాల్గొంటున్నాము. జేఏసీ ప్రకటన ఏదైతే ఉంటుందో దాన్నే ఫాలో అవుతాం మేము. కేసీఆర్ కాదు ఈ డెడ్ లైన్ కాకపోతే ఇంకా ఎన్ని డెడ్ లైన్లు పెట్టుకున్నా కూడా ఆర్టీసీ కార్మికులు బెదిరేది లేదు, అదిరేది లేదు, మాట తప్పేది లేదు, మడమే తిప్పేది లేదు. ఆల్రెడీ మీరు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు పలానా రోజు పలానా చేయబోతున్నాం అని. నెక్స్ట్ ఇంక ఫర్దర్గా ఈ ప్రకటన తర్వాత ఏం చేయబోతున్నారా? ఈరోజు తెలుసు. బట్ మీరు చెప్పండి మేడం, మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వ వైఖరిని ఏమంటారు? మీదే మీ వాదన న్యాయం అంటారా? ఇప్పుడు సీఎం గారు ఇప్పటికీ 3 డెడ్ లైన్ పెట్టబట్టి అయినా ఎవరు భయపడి ఎవరు ఇంతవరకు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఆయన తెలుసుకోవాలి, ఆయనకి మేము పెడుతున్న డెడ్ లైన్ రేపు ఒక్కరోజు చర్చలకు పిలిచాడు లేకపోతే హైకోర్టులో తేల్చుకుంటాం. ఇది మూలంగా ఇది ఒకటే మేము తెలియజేస్తాం సార్. ఇప్పుడు బాకీ బంగారు తెలంగాణ వద్దు సార్, మళ్ళీ మాకు జగన్ అన్న వచ్చి కార్మికులకు అక్కడ ఎట్లా చేశారో మా జగన్ అన్న ఇక్కడికి వస్తే మేము గెలిపించుకుంటామని మా కోరిక. మాకు ఎట్లా చేశారు వాళ్ళకి, మాకు ఒక్కొక్క ఎంప్లాయీకి 15-20 నుంచి తేడా ఉంది అక్కడికి ఇక్కడికి. ఈయన ఏం చేయలేదు మాకు, మళ్ళీ జగన్ అన్న వస్తే మేము జగన్ అన్నని గెలిపిస్తాం. ఆయన ప్రకటించారు కానీ ఇంకా విలీనం అవ్వలేదు. సరే ప్రకటించినా ప్రకటించకపోయినా కూడా సార్ వాళ్ళ ఇప్పుడు ఎవరైనా కూడా కష్టపడేది, మీరు కష్టపడ్డా నేను కష్టపడ్డా
ఇప్పుడు శాలరీ కోసం ఇంత కేసీఆర్ మన్న మన్న వచ్చి 4,20,000 ఎందుకు తీసుకున్నాడు సార్? డబ్బుల కోసం మరి ఆయనకి డబ్బు మీద ఆశ లేకపోతే ఎందుకు తీసుకున్నట్టు? మేము కూడా మీ బతుకు తెరువుల కోసం మేము కష్టపడుతున్నాము, మాకు న్యాయంగా వచ్చేది ఉంది. మాకు అక్కడ ఆంధ్రాలో ఒక ఎంప్లాయీకి అక్కడ ఇక్కడ పోల్చుకుంటే 17,000 నుంచి 20,000 తేడా ఉంది. మేము ఎందుకు సార్ కష్టపడుతున్నాం? మాకు న్యాయంగా రావాలి. జగన్ కోసం మేము జగననే గెలిపిస్తాం. ఈరోజు మిడ్ నైట్ మీకు గడువు పెట్టారు, తీసేశారు అనుకోండి, మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు? సార్ మాది ఒకటే, మా జేఏసీ నాయకులది మొత్తం, మాది ఆర్టీసీ మొత్తం గవర్నమెంట్లో విలీనం చేయాలి సార్. మాకు ఏమి ఉన్నాయో అవి డిమాండ్లు కూడా సవరించాల సార్. దానికి ఒక వాళ్ళని పిలిచి చర్చలు జరపాలా, ఏమున్నది మంచి చెడు మాట్లాడుకోవాలా, ఏం చెప్పకుండా వచ్చి జాయిన్ కమ్మంటే నువ్వు అందులో కూడా ఏం చెప్పవైతివి? మేము ఎట్లా జాయిన్ అవుతాం సార్? మీరు చెప్పండి మేడం. సపోర్ట్ ఇచ్చారు సార్? సారు ఏం భరోసా ఇచ్చారు మా లైఫ్లో గురించి? ఏం భరోసా ఇచ్చారు? మీరు రండి అని చెప్తే ఎలా వస్తాం సార్? మాకు పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కాదు మీరు పెద్దగా రండి, మీరు రండి, సీఎం రండి, మా ఎండీ ఉన్నారా? మాకు ఎండీ చెప్పడానికి మాకు ఎవరున్నారు సార చెప్పుకోవడానికి? డైరెక్ట్ సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యారు. మరి సీఎం గారు ఇన్వాల్వ్ అయినప్పుడు మా ప్రాబ్లం, మా బాధలు తెలుసుకోవాలి కదా సార్? బాధలు ఏం తెలుసుకున్నారు? మా గురించి చర్చలు ఏం పెట్టారు? మా గురించి మాట్లాడండి, మాతో మాట్లాడండి సార్, మా బాధలు మీకు చెప్పుకుంటాం మేము. మీరు కాన్ఫిడెంట్ మీటింగ్ పెట్టాము, సెటిల్ అయిపోయింది, నేను మాట్లాడుకున్నాను, నేను డిసైడ్ అయితే ఎట్లా సార్? అది మీ తరపున వెళ్ళి మాట్లాడారు కదా, 2-3 సార్లు చర్చలు జరిగాయి కదా సార్? మాట్లాడలేదు, అది కాన్ఫిడెంట్ చర్చలే విలువలేదు సార్. చర్చలు అనేది జరపలేదు సార్ మాతోటి. అది స్ట్రైక్కి ముందు 2 రోజుల ముందు ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు. అది ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్లా పోస్తారు సార్? మాకు రవాణా మంత్రి లేరా? రవాణా మంత్రిని పిలవండి, ఎండీని పిలవండి, వాళ్ళతో పాటు చర్చలు జరపండి. చర్చలు కూడా కూర్చోలేదంట ఆ రోజు. మాకు చెప్పారు కదా మా పెద్దలు, వీడియో కాన్ఫరెన్స్లో పెట్టేసి మేము వెళ్ళిపోతాం, మీరు ఫస్ట్ డిమాండ్నే పట్టుకున్నారు కాబట్టి మేము వెళ్ళిపోతామని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ సార్ చెప్పండి మీరు? అది కరెక్ట్ కాదు సీఎం గారు, నేను వీడియో ముఖంగా చెప్తున్నాను, అది కరెక్ట్ కాదు. మీరు రండి సార్, మా బాధలు వినండి, మీరు మాతో చర్చలు జరపండి, మీకు చెప్తాము. ఫస్ట్ విలీనం అంటే విలీనం ఎందుకు చెప్తున్నాం? ఫస్ట్ మెయిన్ డిపెండ్ ఏంటంటే మీరు ఇప్పుడే భరోసా లేకుండా మాట్లాడారు. 5,100 బస్సులను ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తాము, మీరు రాకపోతే కనుక మిగతా బస్సులను కూడా ప్రైవేట్ పరం చేస్తారని చెప్పారు. దీంట్లో మాకు ఏమైనా మీ మీద నమ్మకం కలిగించే మాట చెప్పారా సార్? చెప్పండి మీరు. మీ మీద నమ్మకం, మీ మీద మాకు నమ్మకం ఉన్న మాట మళ్ళీ కల్పించారా? మాట మాట్లాడారా? మాట్లాడలేదు కదా. మాకు ఎలా భరోసా కలుగుతుంది సార్ మీ మీద? 500 అంటే మీ మైండ్లో ఉంది కదా సార్ ఫస్టే, వీళ్ళను మొత్తం ప్రైవేట్ పరం చేసేసి వీళ్ళని రోడ్డు మీద చేద్దామనే మైండ్ మీలో ఉంది కదా సార్? ఇదేనా సార్ మీ బిడ్డల మీద చూపించే ప్రేమ? ఇదేనా సార్ మీరు? ఆర్టీసీ కార్మికులకి చాలా మంచి వేతనాలు ఇచ్చాము, చాలా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉన్నారు వాళ్ళు అని సీఎం గారు చెప్తున్నారు, ఇది నిజం కాదంటారా? నిజమా అంటే సార్ ఇవ్వలేదని కాదు సార్, ఎప్పుడో భోజనం ఇంత పెట్టేసి రాత్రి 10 రోజులు పస్తులు ఉండమంటే ఎట్లా సార్? లేబర్ యాక్ట్ ప్రకారం ఏముంది సార్ మీకు తెలియదు? ఏముంది లేబర్ యాక్ట్ ప్రకారము 4 సంవత్సరాలకు ఒకసారి ఒక ఒడుగుదలను బట్టి, రాష్ట్ర పెరుగుదలను బట్టి, పెరుగుతున్న ధరలను బట్టి వేతన సవరణ అనేది ఉంటుంది సార్ మాకు. అదే కదా సార్, 4 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. మీరు ఇచ్చిన సవరణ ఎప్పటిది, ఏ కాలం నాటిది ఇచ్చారు మీరు? అప్పుడు 44% కాంగ్రెస్ పీరియడ్లో ఇవ్వకపోతే అప్పుడు ఐఆర్ పీరియడ్ని మీరు 17% కలిపి 44% ఇచ్చారు సార్. ఇప్పుడు 44% ఇచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఐఆర్ పెట్టి కూడా మీరు ఐఆర్ 30 నెలలు దాటుతుంది మీరు. మాకు వేతన సవరణ అయిపోయిన టైం కూడా 30 నెలల నుంచి మీకు వేతన సవరణ అనేది మాట్లాడట్లేదు సార్, ఆ మాటనే మాట్లాడట్లేదు. అలాంటప్పుడు మీరు ఒకటే మాట 44 సంవత్సరాలు మాకు మెయిన్ ఆర్టీసీ పరిరక్షణ ఇవ్వాలి సార్. మీరు రండి, మీరు వచ్చి మాతో మాట్లాడండి సార్, చర్చలు మాట్లాడండి. మేమేమి ఉగ్రవాదులం కాదు సార్ మీతో మాట్లాడకపోవడానికి. మేము మామూలు మనుషులము, కార్మికులం సార్. రోజు పొద్దున పోయి సాయంత్రం కాళ్ళు పోను కష్టపడి మా పిల్లలను, మా కుటుంబాన్ని సాదుకుంటున్నాం సార్. మేము ఉగ్రవాదులం కాదు సార్ మీతోటి ఫైటింగ్ రావడానికి. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, మీరు రండి సార్ చర్చలకు, రండి పిలవండి, మీరు చర్చలకు పిలిచి రమ్మ పిలవండి, మేము వస్తాం సార్. మీరు ఏంటి అనేది మాట్లాడండి, మా తప్పు ఉంటే మాకు చెప్పండి సార్. ఇది కాదమ్మా ఇది అని చెప్పండి, మేము సరి చేసుకుంటాం సార్. మీ మీద మీకు ఒకవేళ తలభారం ఉందంటే ఈ టైం కాదు ఈ టైంలో చేస్తామని చెప్పండి సార్, మేము అడ్జస్ట్ అవుతాం. మేము మీ పిల్లలం అంటున్నారు కదా, మీ పిల్లలం సార్. ఇప్పుడు వెంటనే కాదమ్మా, ఈ టైం కాదు ఇంకా కొన్ని టైంలో మీకు ఈ టైం వరకు నేను చేయగలుగుతానని చెప్పండి సార్. అలాంటి భరోసా ఇవ్వండి మీరు. మీ మాటలో మాకు భరోసానే కనబడట్లేదు, ఎట్లా వచ్చి జాయిన్ అవుతాం సార్? మీరు డెడ్లైన్లో పెడితే ఎట్లా సార్ మా బతుకులు ఏం కావాలి చెప్పండి సార్ మీరు. రైట్గా ప్రభుత్వానికి స్ట్రైట్గా ఏం చెప్తున్నారు ఫైనల్గా మీరు?
ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్కి? 31వ రోజు చేరుకుంది, ఆయనేమో డిసైడ్ చేశారు మిడ్ నైట్ లోపల చేస్తే చేరాలి లేకపోతే రిప్లేస్మెంట్ చేస్తామని. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఒక కార్మికుడిగా? ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ సమ్మె మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు మేము సమ్మె విరమించాం. మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం, చట్టబద్ధంగా పోరాటం చేస్తాం. ఇల్లీగల్ అని చెప్తున్నారు కదా చంద్ర సీఎం గారు, వాళ్ళు చేస్తున్నది ఇల్లీగల్. ఎస్మ చట్టం ఉన్నప్పుడు ఎలా చేస్తారని కూడా చెప్తున్నారు. లేబర్ యాక్ట్ ప్రకారము 40 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినాం, 40 రోజుల్లో పరిష్కారం చేయాలి సీఎంగా. పరిష్కారం చేయలేదు, కేవలం సమ్మె నోటీస్ 5వ తారీఖు ప్రకటించిన తర్వాత ఒక 2-3 రోజుల ముందు ఐఏఎస్లు 3 నియమించి, అది కూడా అధికారం లేకుండా. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళకి మాకు ఏ అధికారం లేదు, వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఎలాంటి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఏమైనా మీరు ఇచ్చిన దాన్ని మేము గవర్నమెంట్కి రిపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే మేము నియమించబడ్డాము. మాకు ఏం చెప్తో ఇస్తామని చెప్పారు, వాళ్ళతో చర్చ జరిపినామని చెప్పారు. దానికి అది గ్యారంటీ ఉంది సార్? దానికి గ్యారంటీ లేదు కదా. రిపోర్ట్ మాత్రం ఇవ్వడానికి మాత్రం నియమించారు. మా సమస్యలు తీరించేంత వరకు అయితే మేము ఫైనల్గా మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం లేదండి. మా కోరికలు నెరవేరేంత వరకు సమ్మెలో ఎనిక్కి తగ్గేది లేదు. ఏ ఒక్క కార్మికుడు కూడా సమ్మెలో నుంచి పరిస్థితులు కలిపేది లేదు, డిమాండ్ అంగీకరించలేదని గవర్నమెంట్ చెప్తుంది. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు చేస్తామంటే మేము ఇన్ని రోజులు 32 రోజులు మేము సమ్మెలు ఎందుకుంటాం? చర్చలు జరపాలా, చర్చలు జరపకుండా మేము స్ట్రైక్ వదిలేదే లేదు. ఇంకొకటి, మాకు డెడ్ లైన్ పెట్టారు కదా, మీకు తెలిసి 5వ తారీఖు అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ పెట్టారు కదా. టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో 6 మంది పోయారు, ఏది మేము డ్యూటీ చేస్తాము అని. కానీ అక్కడ చెప్తున్నది అసలు విషయం ఏందో తెలుసా? మీరు రాసియండి, మీరు 8వ తారీఖు రండి డ్యూటీకి అని ఒక అప్లికేషన్ రాసుకొని వాళ్ళని పంపించేస్తున్నారు. మరి బేషరత్గా నువ్వు డ్యూటీకి పో అన్నప్పుడు, నేను బేషరత్గా డిపోకి వచ్చినప్పుడు ఇమీడియట్గా డ్యూటీ ఎక్కేయాలి కదా. మరి దాంట్లో ఉన్న ఆంతర్యం ఏంటో మనకు అర్థం కావట్లేదు. మాకు తెలిసినంతవరకు ఏంటంటే సీఎం గారు ఏదైతే, మీరు కూడా నన్ను క్వశ్చన్ అడిగారు, ఏదైతే కార్మికులలో ఈ సమ్మె మీద ఇష్టం లేదు, నాయకులే దీన్ని కావాలని రుద్దుతున్నారు అనే క్వశ్చన్ మీరు వేశారు. దానికి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. నాయకులు కాదు, నాయకులుగా దానికి నడిపించేటట్టుగా ఉంటే మీరు ఏదైతే డెడ్ లైన్ పెడితే వాళ్ళందరూ వెళ్ళిపోవాలా? మరి నువ్వు వెళ్ళిపోయే, మేము డ్యూటీకి పోతే నువ్వు అప్లికేషన్ రాపించుకొని ఇంటికి పంపిస్తున్నావు అంటే రేపు కోర్టులో క్లియర్గా వాళ్ళు నిరూపించుకోవాలని. ఇది ఎంత ఈ తతంగం అంతా? ఏమి నిరూపించుకోవాలి? ఇదిగో కార్మికులు అందరూ మాకు రాసిచ్చారు. ఈ డిమాండ్లు మొత్తం కూడా యూనియన్ నేతలే కావు, కేవలం కార్మికులే అంటారు మీరు కూడా? కేవలం కార్మికులు చెప్తేనే నాయకులు ఉద్యమం నడిపిస్తున్నారు అంతే. నాయకులు చెప్తే కార్మికులు ఉద్యమం చేస్తలేరు, కార్మికులు చెప్తే కార్మికుల ప్రెజర్తోనే ఉద్యమం జరుగుతుంది. రైట్. ఇది ఏం చేసినా, ప్రభుత్వం ఏం చేసినా సరే సమ్మె విషయంలో వెనక్కి తగ్గలేదు, తమ డిమాండ్లు మొత్తం తీర్చాలి, ఆర్టీసీ విలీనం జరగాల్సిందే, అప్పటివరకు పోరాటం కొనసాగుద్ది. సీఎం ఎన్ని డెడ్లైన్లు పెట్టుకుని ప్రభుత్వం ఏం చేసినా సరే వెనక్కి తగ్గలేదని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ తరుణ్తో వెంకటేష్, పీడీటీవీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.